హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం రోల్ నెంబర్ వైజ్గా అలాగే నేమ్ వైజ్గా అలాగే ఎస్ఎంఎస్ వైజ్గా మనం ఈ 10th క్లాస్ రిజల్ట్ అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఫ్రెండ్. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ అని అడుగుతుంది. రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫైండ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ అయితే విడుదలవుతాయి. అది కాకుండా ఇక్కడ నేమ్ వైజ్గా కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాలేదు ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రీను అని కొడతాను, ఫైండ్ అని కొట్టాను. సో ఇక్కడ చూడండి, శ్రీను అగ్రహారపు, శ్రీను కుమార్, శ్రీను మహంతి, శ్రీను వియ్యపు, శ్రీను ఎస్ఐయ, ఇలాగ అయితే డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ఎంఎస్ వైజ్గా ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ మొబైల్లో AP10 అని టైప్ చేసి ఇక్కడ రోల్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ AP10 అని టైప్ చేసి మీ రోల్ నెంబర్ ఇది అనుకోండి, ఇది టైప్ చేసి 5676750కి ఎస్ఎంఎస్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకు రిజల్ట్ అనేది మన మొబైల్కి రావడం జరుగుతుంది. ఈ విధంగానైతే మనం రోల్ నెంబర్ ద్వారాను అలాగే పేరు ద్వారాను అలాగే మన మొబైల్ ద్వారాను కూడా మనం 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.